చాలా బా మంచి సినిమా, రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయ్యి అక్కడ మంచి విజయం సాధించింది. నేను మహానుభావుడు ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు అక్కడ సినిమా చూడటం జరిగింది. అంటే మనకి ఒక ట్రెండీ సినిమా అన్నమాట అక్కడ. రీసెంట్ టైమ్స్లో రియల్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీద డైరెక్టర్ చాలా బాగా నేరేట్ చేసిన సినిమా ఇది. దీన్ని తెలుగులోకి వెంకటేష్ గారు డబ్బింగ్ చేసి చాలా ఒక స్ట్రైట్ తెలుగు సినిమాలాగా తీసుకొచ్చారు. ఈ సినిమాకి యవన్ శంకర్ రాజు మ్యూజిక్ చాలా పెద్ద సెట్. ఈ సినిమా తెలుగులో కూడా ఒక కొత్త వాళ్ళతో తీస్తే ఎలా మంచి హిట్ అవుతుందో అంతకు మించి బాగా ఆడుతుందని నమ్మకం ఉంది. ఎందుకంటే కంటెంట్ చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. ఇప్పుడు వేసిన టీజరే కాదు, టీజర్లే కాదు, ఇంకా చాలా మంచి కంటెంట్ ఉంది సినిమాలో. చెప్పదలుచుకున్న విషయం చాలా స్ట్రైట్గా బాగా చెప్పాడు. ఈ సినిమాకి మన వెంకటేష్ గారు డబ్ చేసి సేమ్ పేరుతో తీసుకుని వచ్చి యాజ్ ఇట్ ఈజ్ క్వాలిటీగా చేయించాడు. చాలా కష్టపడి డెఫినెట్గా ఈ సినిమా ఒక మంచి విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంతే కదా సార్, చూపండి సినిమా. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ఈ సినిమా బ్యాక్ బోన్లో ఉన్న సత్యనారాయణ గారికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కానీ టీజర్స్ చూస్తుంటే ఎంత అల్ట్రా మోడర్న్గా ఉందో అర్థమవుతుంది. వెంకటేష్ గారు ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడే మన రిపోర్టర్స్ వైపు నుంచి ఒక మాట వచ్చింది, ఆ మాటను నేను నా స్టైల్లో మార్చి చెప్తాను. సూపర్ హిట్ అలాగే సంతోషం, రెండు మ్యాగజైన్ల అధినేతలు ఇక్కడ ఉన్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మీకు సంతోషం తీసుకురావాలని కోరుకుంటున్నా. ఆ సంతోషంతో మీరు ఒక తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. అందరికీ నమస్కారం. కొత్త ప్రొడ్యూసర్స్ని మారుతి ఎంకరేజ్ చేసినట్టు ఎవరు ఎంకరేజ్ చేయరు. ఈ రోజుల్లో నుంచి ఇప్పటి వరకు మహానుభావుడి వరకు ఆయన ఎన్నో హిట్లు ఇచ్చి ఎంతో బిజీగా ఉన్నా కూడా మా వెంకటేష్ గారి మీద అభిమానంతో ఈ టీజర్స్ లాంచ్కి వచ్చారు, ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే ఆర్పి గారు కూడా ఒక మంచి సినిమా అని ఆయన వచ్చారు. నేను ఈ సినిమా చెన్నైలో 6th week చూశాను. 6th week హౌస్ఫుల్ రన్ అవుతుంది, అక్కడ చాలా పెద్ద హిట్ అయింది. ఈ ప్రొడ్యూసర్ వెంకటేష్ గారికి మంచి టేస్ట్ ఉంది, ఆయన సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా ఎలా అయినా తెలుగు ప్రేక్షకులకు అందించాలని డైరెక్ట్ తెలుగు సినిమా చేసినట్టుగా హై క్వాలిటీతో ఈ సినిమాని డబ్ చేశారు. ఈ టేజర్స్ ఎంత సెన్సేషన్గా ఉన్నాయో సినిమా కూడా అంత బాగుంటుంది. డెఫినెట్గా ఇది తెలుగులో పెద్ద హిట్ అవ్వబోతుంది. తారామణితో డి వెంకటేష్ గారు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా మన ముందుకు రాబోతున్నారు. ఆయన ఫ్యూచర్లో మారుతి డైరెక్షన్లో కూడా మంచి సినిమా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. ఇక్కడ మొదటిగా ఏంటంటే మారుతి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నో పెద్ద హిట్లు ఇచ్చి ఇప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటికి కంటిన్యూస్గా హిట్లు ఇస్తూ కూడా చిన్నవాళ్ళని ఆదరించడం కోసం నాకు ఈ ఫంక్షన్ వచ్చినందుకు మారుతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఆర్పి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమా తమిళ్లో ఒక కమలాసన్ గారు టీజర్స్ రిలీజ్ చేశారు, అలాగే రజనీకాంత్ గారు రిలీజ్ చేశారు. అదే రేంజ్లో అంటే నా రేంజ్కి అదే రేంజ్లో మా వాళ్ళిద్దరిని అనుకొని నేను ఈ టీజర్ లాంచ్కి పిలిచాను. వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తానని అనుకుంటున్నాను. ఈ సినిమా ఏంటంటే ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్కి చూపించాల్సినటువంటి సినిమా. ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే మనం అందరం ఇక్కడ ఉన్నాం, మనకి తెలియకుండా కొంతమంది బేవర్స్ అబ్బాయిలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి మన వైఫ్స్కి కాల్ చేసి టార్చర్ చేస్తుండొచ్చు. అలాంటి వాళ్ళు ఇలాంటి సినిమా చూస్తే అలాంటి ట్రాప్స్లో పడకుండా వాళ్ళు ఒక అవేర్నెస్ వస్తుంది, మన ఫ్యామిలీస్ మనం సేఫ్గా ఉండొచ్చు. ఈ సినిమా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా తెలుగులో కూడా, తమిళ్లో యాక్చువల్లీ 6 వారాలు ఆడింది, తెలుగులో నాకు తెలిసి కూడా అట్లీస్ట్ 4 వారాలని ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇది ఖచ్చితంగా మంచి సినిమాలు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఆడుతాయి అంటున్నారు కాబట్టి ఈ సినిమా ఎంత ఆడుతుందో కూడా నేను కూడా చూస్తాను. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఆడట్లేదు సినిమాలు అంటే మంచి సినిమా అయితే ఆడుతుంది, మంచి సినిమా అయితే ఆడుతుంది. ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ అయిన సినిమా రేటింగ్స్లో కానీ దేంట్లోనే కానీ ఇలాంటి సినిమా నా బ్యానర్లో ఆడుతుందా లేదా రియల్గా అందరూ హెల్ప్ చేస్తారా లేదనేది ఈ సినిమాతో తెలుస్తుంది. ఇండస్ట్రీ ఎలా ఉంది ఏంటనేది కూడా ఇప్పుడు అందరికీ కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి.